NTR 22వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు, NTR మగపురుషుడు అని కొనియాడారు. NTR భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి ఎప్పుడు మన వెన్నటే ఉంటుందన్నారు. NTR మహనీయుడని, ఆయన స్ఫూర్తితో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. NTR ఆశయ సాధనకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు ఆయన. ఏ రంగంలో అయినా ఆయనకు ఆయనే సాటి అని సీఎం అన్నారు. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి NTR అని కొనియాడారు. సీఎంతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, డిప్యూటీ సీఎం చినరాజప్ప తదితరులు NTR కు నివాళులు అర్పించారు. మనందరినీ నడిపిస్తా ఉంది. ఈరోజు NTR రామారావు గారిని ఒకసారి తలుచుకుంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన సాధించిన విజయాలు ఒకసారి చూస్తే ఒక మనిషి ఇంత చరిత్ర సృష్టించగలుగుతారని ఆశ్చర్యం వేసే విధంగా ఆయన పనిచేశారు. అందుకని తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి NTR రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఏ ఫీల్డ్లో ఉన్నా ఆయనకు ఆయనే సాటి. ఆ రోజు రాజకీయాల్లో సినిమాల్లో ఉంటే ఆయన వేసినటువంటి రోల్స్ మీరు ఒకసారి చూస్తే, పేదవాడి దగ్గర నుంచి అదే మాదిరిగా పేదవారి యొక్క ఆశలను రిఫ్లెక్ట్ చేసే విధంగా రోల్స్ ప్లే చేయడం, ఇంకొక పక్కన పౌరాణిక పిక్చర్ల మీద చూస్తే ఒక శ్రీకృష్ణుడుగా, ఇంకొక పక్క ఒక అర్జునుడుగా, ఒక భీముడుగా, ఒక వెంకటేశ్వర స్వామిగా, ఏ పోర్షన్ ఒక దుర్యోధనుడుగా ఆయనకు ఆయనే సాటి తప్ప ఆ రోల్ ఇంకొకరు ప్లే చేసే పరిస్థితులు కూడా లేరు. అలాంటి చరిత్ర సృష్టించారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇంకెవరో ఆ పని చేయలేరు. ఎవరన్నా ఆయన రిప్లికేట్ చేయాలనుకున్నది ఊహ తప్ప ఆయన రిప్లికేట్ చేసే పరిస్థితులు కూడా లేదు. అదే సమయంలో రాజకీయాలకు ఒక నూతన నిర్వచనం ఇచ్చారు. అంతవరకు రాజకీయాలంటే ఏదో రాజకీయాల కోసం రాజకీయాలు చేయడం నుంచి నిజమైన సేవాభావంతో పేదవాళ్ళకు ఏ విధంగా సహాయం చేయించినో చేసి చూపించిన వ్యక్తి NTR. మీరు ఒకసారి చూస్తే అంత సంక్షేమ కార్యక్రమాలు లేవు. మొట్టమొదటిసారిగా ఆయన ఒకటే చెప్పాడు, రాజకీయం పేదవాడి కండగా ఉండాలి, పేదవాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, పేదవాళ్లకు నిజమైన